హై గ్స్ అందరూ ఎలా ఉన్నారు సో ఈ రోజు అయితే మనకైతే చాలా మంచి నోటిఫికేషన్ అనమాట హెచ్బిసి నుంచి అయితే ఆఫ్ క్యాంపస్ అనేది డ్రైవర్ అయితే వాళ్ళైతే మనం యాజ్ ఎ ఫ్రెషర్ గా మనల్ని అయితే సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది పూర్తిగా కోడింగ్ బేస్డ్ జాబ్స్ కాబట్టి ఇది బెంగళూరు లొకేషన్ లో ఉంది సో దీనికి అయితే మాక్సిమం ప్రతి ఒక్కరూ అప్లై చేయండి ఎందుకు చెప్తున్నానంటే ఇందులో బేసిక్ గా మనకి వాళ్ళు ఏమడుగుతుందంటే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి లేదంటే జావ స్క్రిప్ట్ కానీ ఎస్క్యూఎల్ మీద కానీ డేటా బేస్ మీద ఏదైనా ఒక చిన్న దాని మీద అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద కానీ మంచిగా మీకు కమాండ్ ఉంటే అప్ టు త్రీ త్రీ పాయింట్ టూ అంటే త్రీ పాయింట్ టూ ఎల్పిఏ వరకు అయితే మనకైతే శాలరీని వాళ్ళు ఆఫర్ చేస్తున్నారనమాట సో ఈ పర్టికులర్ జాబ్ లో ఎవరైతే అప్లై చేయొచ్చు ఎలాంటి వాళ్ళు అప్లై చేయొచ్చు అనే విషయాల కోసం ఈ వీడియోలో నేనైతే నేను అయితే పూర్తిగా చెప్తాను సో ఇప్పుడైతే మనం నోటిఫికేషన్ లోకి వెళ్ళిపోతాం సో నోటిఫికేషన్ లో చూసుకున్నట్లయితే ఇది హెచ్బిసి నుంచి వచ్చిన ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అనమాట సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనింగ్ కింద మనలైతే సెలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట సో జాబ్ డిస్క్రిప్షన్ అయితే చదవండి సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ అండ్ మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనమాట కంప్యూటర్ సైన్స్ లో మనకి ఎవరైనా ఏదైనా ఒక వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా మీకు కంప్యూటర్ ఉంటే మాత్రం మీరైతే ఇందులో ఎలిజిబుల్ అయితే అవుతారనమాట ఐటీ డిపార్ట్మెంట్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు అనమాట జీరో టు టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు మీకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇక్కడ మిమ్మల్ని ఫ్రెషర్గానే హైర్ చేస్తారనమాట ఓకేనా ఇక్కడ శాలరీ విషయానికి వచ్చినట్లయితే త్రీ పాయింట్ టూ వరకు అయితే వాళ్ళు మనకి ఆఫర్ చేస్తున్నారు సో మనకు మేజర్ స్కిల్స్ కనుక చూసుకున్నట్లయితే సి ప్లస్ హెచ్డిఎంఎల్ డాట్ నెట్ పైతాను ఎస్క్యూల్ ఓరాకులు ఎస్క్యూఎల్ సో ఇలా చాలా చాలా ఉన్నాయన్నమాట సో వాటన్నిటి మీద మీకు ఒక అవుట్లుక్ ఉన్నది అయితే ఉంటే సరిపోతుంది అనమాట సో ఎందుకంటే మనకి ఆ పర్టికులర్ జాబ్ లోకి మనకి వెళ్ళినట్లే వాళ్ళు ఎలాగ ట్రైనింగ్ అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు కాబట్టి సో ఇదైతే చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం అంట సో మీరైతే అప్లై చేయడం మాత్రం మర్చిపోద్దు ఇలాంటివి నోటిఫికేషన్స్ అనేవి ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి సో మనకి ఈ మధ్యకాలంలో మనకి కోడింగ్ జాబ్స్ అనేవి కూడా చాలా ఎక్కువైనాయి కాబట్టి మీరు పర్టికులర్ అంటే పైతాను జావా ఎస్క్ వీటి మీద మంచిగా గ్రిప్ తెచ్చుకుని మీరు రెడీగా ఉన్నారంటే ఈ ట్వంటీ ట్వంటీ త్రీలో కల్లా మీరు మంచిగా ఛాన్స్ అయితే ఉంది సో ఈ కోడింగ్ జాబ్ విషయానికి వస్తే ఇది హెచ్బీసీ లో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏంటి ఎలా అప్లై చేయాలి అనే కోసం అయితే ఇప్పుడు చెప్తాను ఫర్ మోర్ డీటెయిల్స్ క్లిక్ హియర్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే చూసారా ఇక్కడ ఏదైతే ప్రొవైడ్ చేశారో సేమ్ అదే అయితే నేను ప్రొవైడ్ చేశాను ఇక్కడ అప్లై నవ్వు అనేది అయితే ఉంది కదా అప్లై నవ్వు అని దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా ఒక ప్రైవసీ అగ్రిమెంట్ అనేది అయితే మనకైతే ఓపెన్ అవుతుంది అనమాట సో అగ్రిమెంట్లు చూసిన తర్వాత ఇదన్నీ చూసిన తర్వాత ఐ యాక్సెప్ట్ అనేది అయితే ఉంది కదా సో ఐ యాక్సెప్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇదిగో చూసారా లాగిన్ అయితే అడుగుతుంది ఒకవేళ మీకు లాగిన్ కనుక ఉంటే మీరు అయితే లాగిన్ చేయండి లేదు అంటే న్యూ యూజర్ కింద మనం అప్లై అయితే చేయొచ్చు అనమాట సో న్యూ యూజర్ క్లిక్ వెంటనే ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అవుతుంది ఓపెన్ అయినట్టునే రిజిస్టర్ చేయొచ్చు రిజిస్టర్ అయినట్టునే మనకి సబ్మిట్ అప్లికేషన్ అనేది వస్తుంది అనమాట ఈ పర్టికులర్ జాబ్కి మీరు అయితే మాక్సిమం అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకు చెప్తున్నారంటే కోడింగ్ బేస్డ్ జాబ్స్ అనేవి వస్తూనే ఉన్నాయి సో మనకి సెలెక్ట్ అయినా అవ్వకపోయినా కూడా మనం మాక్సిమం అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి సో ఒకవేళ ఇంటర్వ్యూని మనం ఎక్స్పీరియన్స్ అయితే చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఒకవేళ బ్రిటన్ టెస్ట్ అయినా ఇంటర్వ్యూ అయినా సో ఇటువంటి జాబ్ అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను సో మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ తో వచ్చేంత వరకు నా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటిల్ దెన్ సెనింగ్ ఆఫ్ తేజబాయ్